హాయ్ గైస్, ఐఎమ్ కృష్ణన్. వెల్కమ్ టు ఫ్రంట్లైన్స్ మీడియాస్ కృష్ణ టాక్స్. సో ఈరోజు అయితే మన దగ్గర 2 జాబ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. రెండు కూడా మాస్ హైరింగ్ అనమాట. హెచ్సిఎల్ వచ్చేసి లాస్ట్ మంత్ 2023 బ్యాచ్కి ఒకటి హైర్ చేసుకుంది. బట్ ఈసారి ఏంటి అంటే 2020 నుంచి 2023 దాకా అందరూ ఎలిజిబుల్ అనమాట. 23 వాళ్ళు ఎవరైతే లాస్ట్ టైం అప్లై చేసుకోలేదో వాళ్ళు తిరిగి అప్లై చేసుకోండి. అండ్ టీసీఎస్ వచ్చేసి స్మార్ట్ హైరింగ్ అనమాట. అంటే ఐటీ రోల్ కోసం, బీపీఎస్ కాదు, డిగ్రీ స్టూడెంట్స్కి ఐటీ రోల్ కోసం హైర్ చేసుకుంటున్నారు. ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాతో పాటు ఒకసారి మీకు స్క్రీన్ కూడా చూపిస్తాను ఎలా అప్లై చేయాలనేది, కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. సో కమింగ్ టు ది ఎలిజిబిలిటీ, బీటెక్ ఎంటెక్లో సిఎస్ ఐటీ ట్రిపుల్ ఈసీ మెకానికల్ వీళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. సో ఏరోనాటికల్ లేకపోతే సివిల్ వీళ్ళకి ఎలిజిబిలిటీ అయితే లేదు. అండ్ టెక్నాలజీ రోల్ ఒకటి, మేనేజ్మెంట్ రోల్ కూడా దీనిలో అవైలబుల్గా ఉంది, ఇంకోటి లా రోల్ కూడా ఉందన్నమాట. సో ఈ రెండింటిని మనం కన్సిడర్ చేసుకుంటాము. అండ్ 70% ఇన్ ద గ్రాడ్యుయేషన్ అయితే మీకు కావాలి, గుడ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ కావాలి, నో ఎడ్యుకేషన్ గ్యాప్, ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే అప్లై చేయాలి, ఎటువంటి జాబ్ ఉన్న వాళ్ళు అప్లై చేయకూడదు. ఈమెయిల్ ఐడి అనేది కరెక్ట్గా ఇవ్వాలి, ఎందుకంటే అన్ని ఇన్ఫర్మేషన్స్ త్రూ ఈమెయిల్ ఐడినే వస్తాయి కాబట్టి అది కరెక్ట్గా ఇవ్వండి. అలాగే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయండి, వేరే వాళ్ళు చేయొద్దు అని వాళ్ళు మెన్షన్ చేశారు. సో దీన్ని ఒకసారి స్క్రీన్లో మీరు చూసినట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ కనుక మీరు క్లిక్ చేస్తే మీరు మన అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్తారు. సో ఈ అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ ప్రెస్ చేసిన తర్వాత మీరైతే హెచ్సిఎల్ టెక్ దాంట్లోకి అయితే వెళ్తారు. ఇక్కడ మీరు రిజిస్టర్ అవుతారనమాట. మీ నేమ్, మీ ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబరు, ఓటీపీ అన్నీ ఇచ్చేసి రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఇంకొక ఫామ్ ఓపెన్ అవుతుంది. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ రెండు రోల్స్ ఉన్నాయి, టెక్నికల్ రోల్, ఎంబీఏ రోల్. సో ఎవరైతే ఎంబీఏనో వాళ్ళు ఎంబీఏ రోల్కి, ఎవరైతే టెక్నికల్లో వాళ్ళు టెక్నికల్ రోల్కి. వన్స్ మీకు డాష్ బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత కనిపిస్తుంది అది. ముందు ఇది చేసిన తర్వాత మీకు ఒక మెయిల్ అయితే వస్తుంది, ఆ మెయిల్ నుంచి మీరు ఫర్దర్గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఇది హెచ్సిఎల్ టెక్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ మనకి టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ వచ్చేసి బీసీఏలో అన్ని బ్రాంచెస్కి, బీఎస్సీలో ఏమో మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, బయోకెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఐటీ. వొకేషనల్ కోర్సెస్లో సిఎస్ ఐటీ వాళ్ళకి గ్రాడ్యుయేటింగ్ ఇన్ 2023 ఓన్లీ ఎలిజిబుల్ అనమాట. అండ్ 50% త్రూ అవుట్ ద అకాడమిక్స్ ఉంటే సరిపోతుంది, 5 CGPA ఉన్నా కూడా సరిపోతుంది, ఎక్కువ CGPA లేదు. అండ్ ఇంటర్వ్యూ టెస్ట్ ప్రాసెస్ అంతా ఈజీగా ఉంటుంది. అండ్ ఓన్లీ 1 బ్యాక్లాగ్ ఈజ్ పర్మిటెడ్, అంటే మీకు ఒకవేళ అప్లై చేసే టైంకి ఒక బ్యాక్లాగ్ ఉంటే పర్మిటెడ్, మీరు బై ద టైం మీరు రిపోర్ట్ చేసే టైంకి అసలు ఏ బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు అనమాట. అండ్ ఒకవేళ ఎడ్యుకేషనల్ గ్యాప్స్ ఉంటే అవి మెన్షన్ చేయండి. 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్టెండెడ్ ఎడ్యుకేషనల్ గ్యాప్ ఈజ్ అవైలబుల్, అంటే అంతకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది, 2 ఇయర్స్ కంటే ఎక్కువ ఉంటే ఎలిజిబిలిటీ అయితే లేదనమాట. దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. దీన్ని కూడా మీరు చూసినట్లయితే మన అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ కూడా మళ్ళీ క్లిక్ హియర్ నొక్కితే ఇక్కడ కొంచెం ప్రాసెస్ అనేది మీరు చూడాలి. టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ కనిపిస్తుంది కదా, అఫీషియల్ పేజ్ ఇది. సో ఇక్కడ మీరు రిజిస్టర్ నొక్కాలంటే టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్లోకి అయితే మీరు వెళ్తారు. సో ఈ నెక్స్ట్ స్టెప్ పోర్టల్లోకి వెళ్ళాక ఇక్కడ మీరు రిజిస్టర్ నౌ, అంటే ఫస్ట్ టైం రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి తెలియకపోవచ్చు. ఇక్కడ మీరు బీపీఎస్ సెలెక్ట్ చేసుకోకూడదు, ఎందుకంటే బీపీఎస్ హైరింగ్ కూడా జరుగుతుంది. బట్ ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో, ఏదో ఇందాక నేను చెప్పిన బీసీఏ, బీఎస్సీ వాళ్ళలో వేరే బ్రాంచెస్ ఉన్నాయో వాళ్ళు ఈ ఐటీ ప్రెస్ చేసి ఈ రిజిస్ట్రేషన్ పేజ్ మాత్రమే ఫిల్ చేయాలి, అప్పుడు మాత్రమే మీకు దానికి సంబంధించిన టెస్ట్ వస్తుంది. ఒకవేళ మీరు ఇదిగానే ప్రెస్ చేశారనుకోండి మళ్ళీ బీపీఎస్ఆర్ రాస్తారు, దానివల్ల మీకు ఈ డ్రైవ్కి అప్లై చేసిన దానికి ఉపయోగం అయితే ఉండదన్నమాట. కాబట్టి చూసుకోండి ఖచ్చితంగా, ఒకవేళ అర్థం కాకపోతే తిరిగి వచ్చి మళ్ళీ వీడియో చూసి అప్లై అయితే చేయండి, కానీ తప్పు చేయొద్దు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ టాపిక్ అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.